డిఎంకి అధినేత తమిళనాడు సీనియర్ నాయకులు కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళన పరుస్తున్నాయి. తమ ప్రియతమ నాయకుడు ఎప్పట్లానే కోలుకుని బయటకు వస్తారనుకున్న డిఎంకే శ్రేణులకు ప్రస్తుత పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కరుణానిధి ఆరోగ్యం మళ్లీ విషమించినట్టు తెలియగానే డిఎంకేలో తీవ్ర ఆందోళన నెలకొంది. వచ్చే 24 గంటల చికిత్సకు కరుణ శరీరం స్పందించే విధానాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలమంటూ ఆసుపత్రి ప్రకటించడంతో కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ అధినేతను కాపాడాలంటూ వారు వేడుకుంటున్నారు. వృద్ధాప్యంతో వచ్చిన ఆరోగ్య సమస్యలతో 1.5 సంవత్సరంగా ఇంటికే పరిమితమైన కరుణానిధి గత నెల 27వ తేదీన తీవ్ర అస్వస్థకు గురవ్వడంతో స్థానిక ఆళ్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన 2 రోజుల పాటు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. అయితే ఆ తర్వాత చికిత్సకు ఆయన శరీరం బాగానే స్పందిస్తుండటంతో వైద్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక 2 రోజుల పాటు కుర్చీలో కూర్చోబెట్టి ఫిజియోథెరపీ కూడా ఇచ్చారు. అంతలోనే సోమవారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో డిఎంకేలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కరుణ ఆరోగ్యం విషమించినట్లు వార్తలు వెలువడగానే డిఎంకేకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆసుపత్రికి తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసందోహంగా తయారైంది. అంతేకాక తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ నేత క్షేమంగా ఉండాలంటూ వారు కన్నీరు మున్నీరవుతూ భగవంతుణ్ణి వేడుకున్నారు. మరోవైపు కరుణ ఆరోగ్యంపై ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న సందేహంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరం మొత్తం పోలీసులు భారీగా మోహరించారు. మరీ ముఖ్యంగా ఆసుపత్రి వద్ద కూడా ఎటు చూసినా కాకీలే కనిపించాయి. అంతేకాక అప్రమత్తంగా ఉండాలని బీజేపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొని ఉంది. ఈ కరుణ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం కావడంతో ఆయన కుటుంబీకులంతా నిన్న సాయంత్రం 5 గంటల నుంచే తరలివచ్చారు. కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు ఇలా కుటుంబీకులంతా విషాద వదనాలతో ఆసుపత్రికి చేరుకున్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఆసుపత్రి వద్దకొచ్చి స్టాలిన్ వద్ద విషయం ఆరా తీశారు. మరోవైపు కరుణ కుటుంబ సభ్యులు సీఎంని కలవడంతో ఏమవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమించినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో ఏ నిమిషం ఏమవుతుందో అని తమిళనాడు మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు.